अंदर की नमस्कार नैन संगीत वेलकम टू मॉम गीता स्टेप्स मंची इंट्रेस्टिंग टॉपिक तो मे मुकोचा फ्रेंड्स मनमे चूडबोमेंटे डेलीवरी तरवा भार्य भर्त इन रोज दूर का उड़ी एला समय में एला प्रॉब्लम्स डॉक्टर ने कलवाल विवर मन तेजकदा अंतकंटे मुझे मेर कन चैनल मोदी सारी चूस्ट तपकड़ा मॉम गीता स्टेप्स सब्सक्राइब सो इंक आलस्य स्टार्ट अवर वीडियो फ्रेंड्स गर्भधारण समय में गनक हेल्थी प्रेग्नेंट अयिते तुम डेलीवरी वरकु कलवच्चंडि एलांटि प्रॉब्लम अयिते लेदु कानी डेलीवरी तर्वात मन ओक शरीर में अनेक मार्पुलु जरुगुतायि कदंडि मनकु ब्लीडिंग अनेदि अवुतुंदि नार्मल डेलीवरी अयिना सिजेरियन अयिना तप्पकुंडा ब्लीडिंग अयिते अवुतुंदि नार्मल अयिना वारिकि अक्कड स्टिचेस अनेवि कूडा पड़तायि सो पेन अनेदि उंटुंदि सो इवंता कूडा नार्मल अवडानिकि మీకు బ్లీడింగ్ అనేది పూర్తిగా మానడానికి కొంచెం సమయం పడుతుంది అంటే నార్మల్ గా అయితే 6 వారాల గ్యాప్ అనేది ఉంటుందన్నమాట మనకు పూర్తిగా బ్లీడింగ్ అనేది మాని నార్మల్ స్టేజ్ కి రావడానికి అంటే కొంతమందికి మీకు తెలుసే ఉంటుందండి ఎలా బ్లీడింగ్ అనేది అవుతుంది ముందు ఎక్కువగా హెవీ బ్లీడింగ్ అవుతుంది తర్వాత బ్రౌన్ yellow white ఇలాగ అయిన తర్వాతనే మనకు బ్లీడింగ్ అనేది స్టాప్ అవుతుంది సో ఇలా పూర్తిగా మనకు స్టాప్ అవడానికి కొంతమందికి 6 వారాలు తీసుకోవచ్చు కొంతమందికి 8 వారాలు కూడా తీసుకోవచ్చు సో ఇలా పూర్తిగా బ్లీడింగ్ అనేది అయిపోయి మీరు నార్మల్ అయిన తర్వాత మాత్రమే మీరు కలిస్తే మంచిదండి నార్మల్ గా ఇట్లాంటి రూల్స్ ఏం లేవు కానీ మీరు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వకుండా ఉండాలి మీరు అంటే మీరు హెల్తీగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఫిజికల్ గా కూడా ఫిట్ అయిన తర్వాత మాత్రమే కలిస్తే మంచిదన్నమాట సో ఈ యొక్క జాగ్రత్త తప్పకుండా తీసుకోవాలి కొంతమందికి నార్మల్ గా ఫస్ట్ టైం చాలా తర్వాత మళ్ళీ కలుస్తున్నప్పుడు అక్కడ నొప్పి రావడము లేదా బ్లడ్ రావడం లాంటివి గమనిస్తారు ఒక్కసారి వస్తే మీరు భయపడకండి కానీ మాటి మాటికి మీరు మీకు వస్తూనే ఉంది అంటే మాత్రం డాక్టర్ ను కలవాలండి సో చాలా రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత మనకు అలా కలిసినప్పుడు పెయిన్ అనేది ఉంటుంది పెయిన్ కి ఏ ప్రాబ్లం లేదు కానీ బ్లీడింగ్ ఎక్కువగా అవుతూ ఉంది మరలా అంటే మాత్రం డాక్టర్ ను తప్పకుండా కలవాలి లేదు మీకు ఆ పార్ట్ లో మీకు ఏమైనా ప్రాబ్లం వస్తుంది దురద వస్తుంది కలిసిన తర్వాత మంటగా ఉంటుందన్నా కూడా డాక్టర్ కు ఇన్ఫార్మ్ చేయాలి సో తప్పకుండా జాగ్రత్త వహించాలండి ఎందుకంటే డెలివరీ తర్వాత మీ యొక్క వజైనా భాగం చాలా సెన్సిటివ్ గా ఉంటుంది సో ఫ్రెండ్స్ డెలివరీ తర్వాత అట్లీస్ట్ 6 వీక్స్ అంటే 1.5 నెల అయినా లేదా 2 మాసాలైనా సరే గ్యాప్ తీసుకొని తర్వాత మీరు కలిస్తేనే మీరు కూడా ఫిజికల్ గా ఫిట్ గా ఉంటారు ఆ టైం కి మీకు ఎలాంటి తొందరలు అయితే రావండి ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంది అనుకుంటున్నాను యూస్ అనిపిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్